ఇప్పుడు మనం కలిసి మీరు అభిప్రాయం చెప్పడం వల్ల నేను వింటాను అనుకున్నారు, ఇంకెవరన్నా వింటాను అంటే మీనింగ్లెస్ క్వశ్చన్ అది. చెప్పడం వరకే మంది ఏమవుతుంది అనేది మీకు రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. సార్, వైసీపీ వాళ్ళు మీకు రాజ్యసభ సీట్ ఇస్తానని హామీ ఇచ్చారు కదా సార్. నాకు చీఫ్ మినిస్టర్ సీరీస్ ని తీసుకున్నారు, రాజ్యసభ సీట్ పక్కన పెట్టి, ఎందుకంటే నాకు ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు. నేను అలాంటి వాటిలో నా టైం వేస్ట్ చేసుకోను. పార్టీల సేవ. థ్యాంక్స్. ఈ సినిమా ప్రభావం వైఎస్ఆర్ సిపికి ఎంతవరకు లాభం అవుతుంది? తెలుగుదేశానికి ఎప్పుడే చెప్పాను, తెలుగుదేశానికి ఎంతవరకు నష్టం అవుతుంది అది చెప్పండి. అలాగే నేను మెజర్మెంట్లు చెప్పలేండి, 5 కిలోలు ఎక్కడ 10 కిలోలు అక్కడ అని ఎలా చెప్తాం మెజర్మెంట్ అది. అంటే బట్ ఒక ఏం డేట్ ఇస్తుంది కదా, ఫైనల్ గా ఇట్ ఈస్ అన్ ఒపీనియన్. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన అనుకోండి, మీరు అంటాం వల్ల అడిగి క్వశ్చన్ అడిగిన వల్ల ఎవరికి లాభం వస్తుంది మీరు చెప్పగలరా? మా లాభ నష్టాలను జనం చూస్తారు, మీకు ఎంతవరకు? అరే నాది అంతే కదా, నాది కూడా అంతే. ఏది నేను అదే చెప్తున్నా, అబద్ధంకి నిజంకి వాళ్ళ రోజుల్లో దాని మీనింగ్ పోయిందన్న. ఎందుకంటే ఎవరి నిజం వాళ్ళు నమ్ముతున్నారు. మనం ఆ టైమ్స్ లో ఉన్నాం ఇప్పుడు. యూనో మీరు ఛానల్స్ చూడండి, ఒక 4 ఛానల్స్ ఫలాన్ని అమలు చేస్తాయి, ఇంకో 4 ఛానల్స్ అదే సబ్జెక్ట్ ని వేరే విధంగా చూపిస్తాయి. నిజం ఎట్లా తెలుస్తుంది మీకు? ఎప్పటికైనా కిరణ్ గారు, ఇప్పుడు ఇది 10th రిలీజ్ యాక్చువల్ గా అనౌన్స్ చేశారు, పోస్ట్ పోన్ అవుతుంది. ఇది మరి ఆర్సీ అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. దీని తర్వాత జాన్ 25th పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. వ్యూహం తర్వాత పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారు. అవునవును. ఈ చైనింగ్ అనేటువంటిది దీనిపై దాని మీద మళ్ళీ ఎఫెక్ట్ పడి అది పోస్ట్ పోన్ అయ్యి ఈ లోపల ఎలక్షన్స్ వచ్చి అంటే బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది కదా అక్కడ. అవునవును. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అవర్ ఫిల్మ్ అనుకుంటున్నారు? ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు, అన్ని టైమింగ్ లోనే జరుగుతాయి అనేది నా నమ్మకం. ఆర్సీ చేతిలో ఉండదా లేదా అనేది మీ చేతిలో కూడా ఉండదు కదా మీరు అడిగినట్టు. అందుకని ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. ఓకే, నాకు అర్థమైన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇలా ఇలా జరగకపోతే ఏం చేయగలుగుతారు అని చెప్పారు కదా మీరు, కరెక్ట్. సో ఆబ్వియస్లీ నేను కానీ కిరణ్ కానీ ఎవరు కానీ వీఆర్ అండర్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్స్ అండ్ రూల్స్. ఆర్సీ ఏం చెప్తుంది, ఇది ఏం చెప్తారు, కోర్టు ఏం చెప్తుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవ్వకపోయినా ఏం చేయొచ్చు అని మేము చాలా సీక్రెట్ వ్యూహాలు చాలా రెడీ చేసి పెట్టుకున్నాం, కానీ ఆ సీక్రెట్ లో దాని తర్వాత చెప్తాం సార్. ఇది మీ ఎంపీ రఘురామరాజు గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ మ్యాట్నీ షోకి టికెట్ తెగితే నా మీసం దీపించుకుంటా అన్నారు, మీరేమన్నా? రఘురామరాజు గారు నాకు చాలా రెస్పెక్ట్ అండి, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. సో ఐ పాయింట్ ఏంటంటే, ఒక ఏది చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న ఒక ఫండమెంటల్ ఫ్లా ఏంటంటే, అది తగ్గకపోతే ఇప్పుడు ఆయన ఏ పార్టీకి అయితే ఆయన ఫరగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళు హ్యాపీ కదా. ఆయన వైసీపీ ఆయన కూడా వైసీపీ ఎంపీ కదా. అంటే ఆ డీటెయిల్స్ దాంట్లో వెళ్ళను. సో బేసిక్ గా ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్ టు ఫీల్ వాట్ దే వాంట్ టు ఫీల్. అంతగా నేను చెప్పను. ఆయనకి ఏమైనా సవాల్ వేస్తారా? నేను ఏమి సలహా, ఎవరికి సవాల్ అయినా. అంటే మీ ప్లానింగ్ ఏదో ఉంది అన్నారు, అంటే అదర్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసే ప్లానింగ్? ఆ సీక్రెట్ మాత్రం చెప్పను, అది చాలా బ్రహ్మ రహస్యం. ఓటీటీ అదే ఇంపాక్ట్ ఉండదు కదా, అది ఓన్లీ వన్ ఆఫ్ ద మీడియంస్. ఇది ఏ సినిమాకైనా వన్ ఆఫ్ ద మీడియంస్ అది. అదే సీక్రెట్ అని ఏపీ గవర్నమెంట్ తరఫున థియేటర్లు ఉన్నాయి, అందరూ వేసేస్తారు. ఏపీ ఏంటిది, ఏపీ గవర్నమెంట్ ఫైబర్ నెట్ ఏదో అవన్నీ చెప్పను, మీరు వేచి చూడండి. కానీ ఇందాక నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఒక్క నిమిషం. సో ఇప్పుడు తెలంగాణలో సెన్సార్ బోర్డు తెలంగాణ నుంచి ఉంది, అంటే ఇండియా నుంచి తెలుగు స్టేట్స్ కి ఒకటే సెన్సార్ బోర్డు. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆశ్రయించారు, ఏపీ నుంచి సెన్సార్ బోర్డు అని కోరుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏపీలో ఏమైనా సెన్సార్ బోర్డు? ఏపీలో లేదు. అది మీకు స్టేట్ బట్టి ఉండదు కదా, లాంగ్వేజ్ బట్టి ఉంటుంది. సెన్సార్ బోర్డు అనేది లాంగ్వేజ్ పరిమితం, తెలుగు స్టేట్స్ ఒకటి, తెలుగు అంటే హిందీ అన్ని స్టేట్స్ కి హిందీలో ఒకటే ఉంటుంది కదా బాంబేలో. సో బేసిక్ సార్, అంటే ఎలా ఉందంటే మేం కంటెంట్ ఇస్తాం, ఎవరి దమ్ ఏంటో చూసుకుందాం అన్నట్టుగానే ఉంది. ఇది ఆడలేదు వ్యవహారం. అన్ని అంతే కదండి, అన్ని అంతే కదా. ఎవరు ఏం చేసినా పొద్దు నుంచి రాత్రి వరకు అదే, ఇంకంటే నేను మాట్లాడతా ఇంటేను లేకపోతే చావు అంతే అయిపోయింది. సో మై ఫైనల్ లైన్ ఇదండి, ఏదన్నా అవ్వచ్చు, లాఫుల్ గా ఏమేమి మాకు ప్రొవిజన్స్ ఉన్నాయనేది దానికి వీళ్ళు కట్టుబడి ఉంటాం అండ్ వీల్ గో త్రూ ద ప్రొసీజర్. ఒకవేళ ఏది అనుకుంటలేకపోతే మా వ్యూహం మాకుంది,
నా ఫైనల్ నేను అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవడో ఆపలేడు.